హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటల్ ఈరోజు మనం చాలా హెల్తీ డ్రింక్ అలాగే చాలా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీ నోటిఫికేషన్కి వస్తాయి ఒక బౌల్ తీసుకుని ఒక ఐదారు బాదంలు అలాగే నాలుగైదు జీడిపప్పులు కొన్ని పిస్తాలు రెండు అంజీరా ఒక నాలుగు వాల్నట్ తీసుకుని దాంట్లో గింజ తీసిన ఖర్జూరం ఒక నాలుగైదు వేసుకోండి గోరువెచ్చని నీటిలో రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇలా రెండు గంటలు నానబెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వాల్నట్స్కి అలాగే బాదములకి తొక్క తీసేసుకుందాం తొక్క తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చిన్నపిల్లలకి స్వీట్ ఇష్టం కదా పెద్దవాళ్ళకైతే ఇలాగే కొంచెం ఖర్జూరం వేసుకుని తాగేయచ్చు పిల్లల గురించి అయితే స్వీట్ కావాలంటే కొంచెం బెల్లం వేసుకోండి హెల్తీగా చేసుకుంటున్నాం కదా మనం మిల్క్ షేక్ ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో చిక్కగా ఉన్న ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం అంతే చాలా ఈజీగా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే అలాగే తాగటం మంచిది చాలా హెల్తీ అయిన మిల్క్ షేక్ చూసారా చేసుకోవటం చాలా ఈజీ ఇప్పుడు అనారోగ్యం భారం పడిన వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఎక్కి వేస్తున్నారు కదా ఈ విధంగా మీరు మిల్క్ షేక్ చేసిస్తే వాళ్ళు త్వరగా కూలుకుంటారు అలాగే పిల్లలకు పెరిగే పిల్లలు కూడా చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది మనం ఆ పాలు ఆ పౌడర్ ఈ పౌడర్ కలిపి కంటే మనం ఇలా చేసిస్తే చాలా బాగుంటుంది షుగర్ వేసుకోకుండా ఖర్జూరంతో చేసుకుని పెద్దవాళ్ళకి ఇస్తే చాలా మంచిది దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ డెకరేట్ చేసుకుని తాగితే మధ్యలో ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి